నమస్కారం. సెటే కృష్ణతేజ వార్తలకు స్వాగతం. ముందుగా వార్తలోని ముఖ్యాంశాలు. భగవత్ రామానుజులు శరణాగతి మోక్షాన్ని చూపారు. యతిరాజ ఉత్సవాల నిర్వహణ అమోఘం. రామానుజ సహస్రాబ్ది ఉత్సవాలను ప్రారంభించిన రాష్ట్ర గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్. వేద సారాలను అనుసరించి శ్రీనివాసునికి నిత్య కైంకర్యాలు నిర్వహిస్తున్నాం. నిత్య పూజా విధానాలకు దిశ నిర్దేశం చేసిన మహనీయుడు రామానుజాచార్యులు. టిటిడి బోర్డు చైర్మన్ చదలవాడ. సైబర్ క్రైమ్ పై అవగాహన పెంచుకోండి. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని సద్వినియోగం చేసుకోండి. బాధితులకు సత్వర న్యాయం అందించండి. అర్బన్ ఎస్పీ గోపీనాథ్ శెట్టి. ఒడిబాల పూజతో ప్రారంభమైన తిరుపతి గంగ జాతర. అర్ధరాత్రి చాటింపు, 18 ముగింపు. దుష్ట శిక్షణ శిష్ట రక్షణే జాతర సారబడ్డ టీడీపీ వైద్య విభాగం జిల్లా అధ్యక్షురాలు డాక్టర్ సుధారాణి. 10వ తరగతి ఫలితాల్లో విజయం సాధించాం. ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులను చేర్చండి. విద్యాశాఖకు సహకరించండి. డీఈఓ నాగేశ్వరరావు. భగవంతుణ్ణి చేరుకునే మార్గాలు ఎన్ని ఉన్నా శరణాగతి మోక్ష మార్గాన్ని భగవత్ రామానుజాచార్యులు సూచించారని రాష్ట్ర గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్ తెలిపారు. భక్తి యోగం, జ్ఞానయోగం, కర్మయోగం కన్నా మోక్షయోగం అత్యంత విశిష్టమైందన్నారు. భగవత్ రామానుజాచార్యుల సహస్రాబ్ది ఉత్సవాలను తిరుపతి మహతిలో ప్రారంభించారు. ఉత్సవాలకు ముఖ్య అతిథిగా రాష్ట్ర గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్, విశిష్ట అతిథిగా టిటిడి బోర్డు చైర్మన్ చదలవాడ కృష్ణమూర్తి, అతిథులుగా టిటిడి ఈఓ సాంబశివరావు, జేఈఓలు శ్రీనివాసరాజు, పోలా భాస్కర్ తదితరులు హాజరయ్యారు. చిన్నజయ స్వామీజీ ఆధ్వర్యంలో జ్యోతి ప్రజ్వలనతో కార్యక్రమాన్ని ప్రారంభించారు. పండితుల వేద ఆశీర్వచనం, వేద స్వస్తి తర్వాత సహస్రాబ్ది ఉత్సవాలను ప్రారంభించారు. భగవత్ రామానుజుల పేరు చెబితే భూమిలో ఒక ప్రకంపనం మొదలవుతుందని గవర్నర్ అన్నారు. ఆయనకు యతిరాజ చక్రవర్తి అన్న బిరుదు ఉందని భూమండలంలో మరెవ్వరికీ అలాంటి బిరుదు లేదన్నారు. తిరుకోష్టి నంబి రామానుజాచార్యుల వారికి అష్టాక్షరి మంత్రాన్ని ఉపదేశించి దీనివల్ల మోక్ష మార్గాన్ని పొందవచ్చునని, మరెవరికీ ఆ మంత్రాన్ని ఉపదేశించకూడదని హెచ్చరించిన తన కోసమే కాక ప్రజలందరి కోసం ఆ మంత్రాన్ని బహిర్గతం చేసి అందరికీ మోక్ష మార్గాన్ని ప్రసాదించిన మహనీయుడని తెలిపారు. అంతటి విశిష్టత కలిగిన రామానుజాచార్యుల సహస్రాబ్ది ఉత్సవాలను ఏడాది పాటు ఘనంగా నిర్వహించడం అభినందనీయమన్నారు. కానీ భగవత్ రామానుజ బయట వస్తేనే అరే ఇట్లాంటి మంచి ఇది వస్తే అందరికి మోక్షం దొరకాలి కదా, నేను ఒకటి నాకు మొత్తం మోక్షం దొరికేట్టా అని చెప్పి ఆ పైకి ఆ హిల్ పైకి పోయి అందరిని పిలిచి మీకు అందరూ ఒక సీక్రెట్ చెప్తా అని చెప్పి అందరిని పిలిచి అందరూ వచ్చిన తర్వాత అక్కడ ఆ అష్టాక్షర మంత్రం దాని అర్థం చెప్పినాను. ఓం నమో నారాయణ అని దానికి దానికి ఆ అర్థాత్మ అర్థం చెప్పినాడు. అప్పుడు తిరుకోష్ణుడు నమ్మి చాలా కోపంతో వచ్చి, నేను చెప్పాను కదా ఇది నువ్వు చెప్పకూడదని చెప్పినప్పుడు నా మాట వినకుండా వెళ్ళి చెప్పినావు అని చాలా కోపపడ్డాడు. అప్పుడు రామానుజ ఆయన చెప్పిన జవాబు ఏంటంటే, ఇది చెప్పిన కాల చెప్పిన కాలకి ఐ హెల్ ప్రాబ్లమ్ బి వన్ మ్యాన్ హూల్ గో టు హెల్త్ బికాస్ ఐ హావ్ గాన్ బియాండ్ యువర్ ఆర్డర్స్ బట్ ది ఎంటైర్ హ్యూమానిటీ విల్ గో టు వైకుంఠ. అంటే నేను ఒక్కరు కాబట్టి హెల్ప్ పోతాను కాబట్టి అందరూ వైపు పోతారు కాబట్టి అందరికి కావాలని నేను చెప్పాను. ఇది చూస్తే నేను తిరుకోష్టి గారు నమ్మారు. ఆయన కట్టుకొని మరి ఏం పెరుమనా అని ఒక పేరు ఇచ్చారు. The lessons of Lord Ramanuja, because you are also going to preach the teachings of Ramanuja in the course of this Ratha Yatra, you are also going to perform Srinivasa Kalyana there, you are spreading the message of oneness, of unity, of humility, of sincerity, of dedication, of devotion, of duty, and all this message what the TTD is spreading today across the length and breadth of the country. I really congratulate all members of the TTD for this wonderful program. అంతకుముందు చిన్నజయ స్వామి మాట్లాడుతూ రామానుజుల వైభవం వర్ణింపలేనిదని తెలిపారు. ఆదిశంకరాచార్యులు, మధ్వాచార్యులు, రామానుజాచార్యులు గొప్పవారు, రామానుజులని అన్నారు. శ్రీభాష్యం చేసిన వ్యక్తి విశిష్టాద్వైతాన్ని ప్రబోధించిన మహనీయుడని తెలిపారు. అక్కడ విశ్వాసం చెప్పాలి చేయాలని ఆయన సందర్భం మూడు జగనాలని ఆయన ఇష్టం లేదు. ఒకరోజు రైతులు రెండో రోజు తర్వాత మహా రామాన్ని ఎక్కడ వచ్చినారంటే శ్రీకూర్మ వచ్చేసి మన ఆంధ్రప్రదేశ్ శ్రీకూర్మ వచ్చి కూడా అక్కడ రెండు పాటలు అక్కడ ఏం చేస్తున్నారంటే శ్రీ పూర్ణేశ్వరుడు పూజ చేస్తాము పూజ జరుగుతాము మహా రామాన్ని పోయి శ్రీ పూర్ణేశ్వరుడు కాదు శ్రీ పూర్ణనాథ అని అది ఒక్క అది ఎక్కడ సార్ అనుకున్న చెప్తాను ఈశ్వరుడు ఒకే విషయం
నేను దేవుడి ఎక్కడ పోయి దేవుడి గురించి చెప్తా పూర్వ పూర్వమలాన్ని చూస్తాం ఆయన తిరిగి మనం చూస్తే ఒప్పుకుంటాను. ఈ ఉత్సవంలో కలెక్టర్ సిద్ధార్థ జైన్, వేద విశ్వవిద్యాలయం వీసీ దేవనాథన్, బోర్డు మెంబర్లు అనంత్, రమణ తదితరులు పాల్గొన్నారు. కలియుగ వైకుంఠనాథ నిత్య పూజా విధానాన్ని నిర్దేశించిన మహనీయుడు భగవత్ రామానుజాచార్యులని, ఆయన సహస్రాబ్ది ఉత్సవాలను టీటీడీ ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తోందని టీటీడీ బోర్డు చైర్మన్ చదలవాడ అన్నారు. మహతీ కళాక్షేత్రంలో టీటీడీ ప్రారంభించిన భగవత్ రామానుజాచార్యుల సహస్రాబ్ది ఉత్సవాలకు విశిష్ట అతిథిగా హాజరైన టీటీడీ బోర్డు చైర్మన్ చదలవాడ, టీటీడీ ఈవో సాంబశివరావు రామానుజాచార్యుల గొప్పతనాన్ని కొనియాడారు. వేదసారాలను అనుసరించి శ్రీనివాసునికి తిరుమలలో నిత్య కైంకర్యాలను ఆగమోక్తంగా నిర్వహిస్తున్నామని, 1000 సంవత్సరాల క్రితమే నిత్య పూజా విధానాలకు దిశా నిర్దేశం చేసిన మహనీయుడు రామానుజులని టీటీడీ బోర్డు చైర్మన్ అన్నారు. ఆధ్యాత్మికంగా భక్తిభావంతో సంస్కరణలు చేపట్టి భక్తులకు మెరుగైన సేవలందిస్తామని, శ్రీవారి ఖ్యాతిని విశ్వవ్యాప్తం చేస్తామని తెలిపారు. 1000 సంవత్సరాలు వివిధ రకాలైనటువంటి 1000 సంవత్సరాల క్రితం వివిధ రకాలైనటువంటి సేవలను ఇచ్చినటువంటి మహానుభావుడు రామానుజ స్వచ్చారులు గారి సంపదని భావితరాలు అందించే విషయంగా ఈ కార్యక్రమాన్ని తిరుమలాతిరుపతి దేవస్థానం ఏర్పాటు చేయడం చాలా ఆనందం. ఈ కార్యక్రమానికి పెద్దలు, పూజ్యులు, చిన్నజయ స్వామి గారు విచ్చేసి వారు ఆశీర్వదించడం జరిగింది. అదేవిధంగా పరమ పూజ్యులైనటువంటి మన రాష్ట్ర గవర్నర్ గారు, నాకు తెలిసినంత వరకు పరమ భక్తులు వారి కుటుంబం వారు కూడా ప్రత్యేకంగా విచ్చేసి కార్యక్రమంలో పూర్వీకులు మనం నిర్ణయించినటువంటి సంపదని అందరికి అందించడానికి చేస్తున్నటువంటి మాతృ కార్యక్రమంగా విచ్చేసినటువంటి ఆహుతులందరూ కూడా భావించాలని, మీరు ఇస్తున్నటువంటి శాఖ ఏ కార్యక్రమం తిరుమల తిరుపతి దేవస్థానం చేసినా విజయవంతం చేయడమే కాకుండా భక్తులు ఇస్తున్నటువంటి కారణంతో ఎన్నో కార్యక్రమాలని ఈనాడు నిర్వహిస్తున్నారన్న మాట మరొకసారి మీ అందరూ కూడా నేను హృదయపూర్వకంగా మనం చేస్తూ వేదిక మీద ఉన్నటువంటి పెద్దలందరూ, ముఖ్యంగా మా ఈవో గారు కానీ దేవుడు ఇద్దరు కానీ, ఏ కార్యక్రమం అయినా భక్తిభావంతో ఈ కార్యక్రమాన్ని దివ్యంగా జరిపించే విషయాలు కలియుగం ఈనాడు వెంకటేశ్వరస్వామి ఒక పుణ్యక్షేత్రం, ధర్మ క్షేత్రం. ఈ క్షేత్రం నుంచి ప్రపంచం అంతా కూడా మనకున్నటువంటి సంపదని, ఎవరికైనటువంటి సంపద, విచక్షణ, విజ్ఞానం, అనుబంధం, బంధం ఉన్నటువంటి సంపద మనకు వేదాలను ఇచ్చింది. వీఆర్ ఆల్ బేస్డ్ ఆన్ వేదాస్. మనమందరం కూడా వేదాలను ఇచ్చినటువంటి సంపదతో ముందుకెళ్తున్నటువంటి జాతి మనందరికీ అన్నటువంటి మాటని మరొకసారి ఇచ్చేసినటువంటి పెద్దలందరికీ కూడా మనం చేస్తూ ప్రతి కార్యక్రమాన్ని రాబోయే తరాలు అందించడానికి పూర్వీకులు చేస్తున్నటువంటి పూర్వీకుల ద్వారా వచ్చినటువంటి సంపదని భావి తరాలకు అందించడానికి ఏ కార్యక్రమం చేయాలన్నది నాటి ప్రభుత్వం, మా ముఖ్యమంత్రి గారి ఆలోచన. తప్పకుండా ఈ కార్యక్రమాన్ని రాబోయే రోజుల్లో కలియుగ వైకుంఠం అనేటువంటి తిరుమల తిరుపతి దేవస్థానం ఈనాడు ప్రపంచం అంతా పరుగులు తీస్తుంది దర్శన భాగ్యం కోసం. జరిపిస్తున్నటువంటి సేవలు కానీ, దైత్యాలు కానీ, ప్రతి నిత్యం నిత్య కళ్యాణం పత్ర తోరణం ఇలా జరిపిస్తున్నటువంటి ప్రతి కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరు కూడా వచ్చేస్తున్నటువంటి భక్తులు అందరూ కూడా దైవ సమానంగా భావించి సేవలు అందిస్తున్నాం అన్నటువంటి మాట మరొకసారి పెద్దలందరూ కూడా మనం చేస్తూ. వైష్ణవ మతంలో అనేక సంస్కరణలు తీసుకువచ్చిన మహనీయుడు రామానుజులని టీటీడీ ఈవో అభివర్ణించారు. రాబోయే సంవత్సరం 1వ తేదీ నాటికి ఆయన ఈ భూమిపై అవతరించి 1000 సంవత్సరాలు పూర్తి చేసుకుంటుందని, దివ్యరథం 106 దేశాల్లో సంచరించి వచ్చే ఏడాది తిరుపతికి చేరుకుంటుందని ఈవో అన్నారు. రాబోయే సంవత్సర కాలంలో కూడా రామానుజుల వారి యాత్ర అనే ఒక కార్యక్రమాన్ని చేపడతా ఉన్నాను. దాంట్లో 106 దివ్య దేశాలకి ఈ యాత్ర వెళ్ళడం జరుగుతుంది. ప్రతి దివ్య దేశంలోనూ అక్కడ స్థల పురాణం గురించి, అదేవిధంగా దివ్య ప్రబంధ పారాయణము, వేద పారాయణము, రామానుజుల వారి ఫిలాసఫీ గురించి కూడా అక్కడ చెప్పడం జరుగుతుంది అన్నమాట. అదేవిధంగా ఈ 106 దివ్య దేశాలని ఒక 30 క్లస్టర్స్గా డివైడ్ చేసి ప్రతి క్లస్టర్లోనూ శ్రీనివాస కళ్యాణాన్ని మనం ఆర్గనైజ్ చేస్తా ఉన్నాం. ఉత్సవాల్లో పలువురు వక్తలు రామానుజుల ఖ్యాతిని తెలియజేశారు. సైబర్ క్రైమ్ పై పోలీసులు ఎప్పటికప్పుడు అవగాహన పెంచుకోవాలని అర్బన్ జిల్లా ఎస్పీ గోపీనాథ్ శెట్టి సూచించారు. బాధితులకు సత్వర న్యాయం చేయడానికి సాంకేతిక పరిజ్ఞానాన్ని విస్తృతంగా ఉపయోగించుకోవాలన్నారు.
ఎస్వియు సెనేట్ హాల్లో 2 రోజుల పాటు జిల్లా పోలీసు సిబ్బందికి నిర్వహించిన సైబర్ క్రైమ్ ఇన్వెస్టిగేషన్ టెక్నిక్స్ శిక్షణా తరగతులు మంగళవారం ముగిశాయి. ముగింపు కార్యక్రమానికి హాజరైన అర్బన్ ఎస్పీ గోపినాశెట్టి పోలీసులకు పలు సూచనలు అందజేశారు. సైబర్ క్రైమ్ అంశాలు, డిజిటల్ ఎవిడెన్స్, సెర్చ్ అండ్ సీజర్ ప్రాసెస్, ఇన్వెస్టిగేటింగ్, ఏటీఎం మోసాలు తదితర అంశాలపై 2 రోజుల శిక్షణలో నేర్చుకున్న అంశాలను ఉద్యోగ నిర్వహణలో సద్వినియోగం చేసుకోవాలన్నారు. పునశ్చరణ తరగతులు నిర్వహిస్తామన్నారు. దీనికి క్షుణ్ణంగా అర్థం చేసుకుని వారందరూ కూడా మనం న్యాయం చేయడానికి ఇది ఎంతో దోహదపడుతుందని నేను ఆశిస్తున్నాను. అదేవిధంగా మన అధికారులందరూ కూడా వీటిని ఈరోజు ఇక్కడ ట్రైనింగ్ అయిపోయింది కాబట్టి ఇంతటితో అయిపోయిందని అనుకోకుండా ఇది ఒక కంటిన్యూస్ ప్రాసెస్ లాగా ప్రతి నెలలో కూడా దీని మీద మన దాంట్లోనే ఉన్నటువంటి ఎక్స్పర్ట్స్ చేత కూడా మళ్ళా తిరిగి ట్రైనింగ్ క్లాసెస్ కూడా కండక్ట్ చేయడానికి కూడా అనిల్ గారికి ఒక ప్రోగ్రామ్ లాగా మనం ప్రిపేర్ చేయిస్తాము. మన అధికారుల్లోనే కొంతమంది మంచి ఎక్స్పర్ట్స్ ఉన్నారు కాబట్టి వారితో ఎవరి మంత్ కూడా ఇంత మర్చిపోకుండా ఉండడం కోసం కూడా ఈ ప్రోగ్రామ్ మళ్ళా రిపీటెడ్గా కండక్ట్ చేస్తాం. పోలీసులకు ఎస్వీయుకు అవినావభావ సంబంధం ఉంటుందని, పోలీసు శాఖకు ఎప్పుడు ఎలాంటి సహకారం కావాలన్నా తాము సిద్ధమని వీసీ దామోదరం పేర్కొన్నారు. నవ్వుడు మేనేజ్ చేయగలుగుతామో లేదని మేము ఫీల్ అవుతూ ఎస్పీ గారికి చెప్తే ఇమీడియట్ గా ప్రొటెక్షన్ అంతా ఇచ్చి సక్సెస్ఫుల్గా ఎలాంటి ఇన్సిడెంట్ లేకుండా బాగా పీస్ఫుల్గా జరిగింది. కాబట్టి ముందు ముందు కూడా పోలీస్ డిపార్ట్మెంట్కి కావాల్సిన ఎలాంటి ఫెసిలిటీస్, ల్యాబొరేటరీస్ కానీ, కంప్యూటర్ ల్యాబ్స్ కానీ, సెమినార్ హాల్స్ కానీ ఏదైనా కానీ మా సహకారం ఎప్పుడు ఉంటుంది. మీరు యూ కెన్ టేక్ ఇట్ గ్రాంటెడ్. సో అదొకటే నేను ఫైనల్గా మాట్లాడాలనుకున్నాను. అంతర్జాతీయ స్థాయిలో ఏపీ పోలీసులు నెంబర్ 1గా ఎదగాలని ఈఎస్ఎఫ్ ల్యాబ్స్ అధినేత అనిల్ కోరారు. కొత్తగా సైబర్ క్రైమ్ పై తాము ప్రారంభించిన స్టార్టప్ పోలీసులకు ఎంతగానో దోహదపడుతుందన్నారు. పోలీస్ డిపార్ట్మెంట్ లో ప్రతి ఒక్కరిని ఎనేబుల్ చేయాలి. సైబర్ క్రైమ్ కి దూరంగా కాదు, దానికి దగ్గరగా మనం వెళ్ళాలి. ఇండియాలో ఏపీ పోలీస్ అంటే నయం ఒకటే సార్. ప్రపంచ దేశంలో ఉన్న పోలీసులు వచ్చి మన ఏపీ పోలీస్ లో ఇదే ఎస్వి యూనివర్సిటీలో వారు మన దగ్గర ట్రైనింగ్ తీసుకోవాలి. మీరు ఎలా ఇన్వెస్టిగేషన్ చేసి కేసులు ఛేదిస్తున్నారు అని తెలుసుకోవాలి. ఆ రోజు కోసం మనందరం కూడా కష్టపడదాం. మీ ఎమ్మటిగా ఎప్పుడూ కూడా ఈఎస్ఎఫ్ ల్యాబ్ ఉంటుంది. అనంతరం పలువురు డిఎస్పీలు శిక్షణకు సంబంధించి సర్టిఫికెట్లు అందుకున్నారు. ఏఎస్పీ స్వామి, డిఎస్పీలు, సిఐలు, ఎస్ఐలు ఈ శిక్షణలో పాల్గొన్నారు. తిరుపతి తాతయ్యగుంట గంగమ్మ జాతర ఉత్సవాలు ఒడిబాల పూజతో ప్రారంభమయ్యాయి. ప్రతి ఏటా చైత్రమాసంలో గంగజాతర మహోత్సవాలు సాంప్రదాయబద్ధంగా జరుగుతాయి. రాయలసీమ జిల్లాలో పేరుగాంచిన గ్రామదేవతగా పేరొందిన తాతయ్యగుంట గంగమ్మ తల్లి జాతర ఉత్సవాలకు మంగళవారం ఉదయం విశ్వరూప స్తంభానికి పూజలు చేసి ఒడిబాల బియ్యాన్ని కట్టారు. అంతకుముందు ఆలయంలోని మూల విగ్రహానికి ప్రత్యేకంగా అభిషేక పూజ నిర్వహించారు. అనంతరం ఆలయ ముందు భాగంలోని విశ్వరూప స్తంభానికి శాస్త్రోక్తంగా అర్చకులు అభిషేకం చేశారు. అలాగే పసుపు కుంకుమలను అద్ది ప్రత్యేకంగా చీరాన చుట్టి ఒడిబాల బియ్యాన్ని విశ్వరూప స్తంభానికి కట్టి జాతర ఉత్సవాలకు సకల దేవతామూర్తులకు ఆహ్వానం పలికారు. ఈ ఒడిబాల కైంకర్యంలో తిరుపతి ఎమ్మెల్యే సుగుణమ్మ, టీడీపీ వైద్య ఆరోగ్య విభాగం జిల్లా అధ్యక్షురాలు డాక్టర్ సుధారాణి, నరసింహయాదవ్, ఆర్సీ మునికృష్ణ తదితరులు పాల్గొన్నారు. గంగజాతర ఉత్సవాల్లో దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ నీతి సారాంశమని, నగరవాసులు సాంప్రదాయబద్ధంగా ఉత్సవాల్లో పాల్గొనాలని టీడీపీ వైద్య విభాగం జిల్లా అధ్యక్షురాలు డాక్టర్ సుధారాణి కోరారు. ముఖ్యంగా మహిళలందరూ కూడా ఈరోజు ధ్వజస్తంభ ఆరోహణం చేసి ఆ పసుపు కుంకుమ తమ సౌభాగ్యానికి చిహ్నమనుకుంటారు. ముఖ్యంగా గంగమ్మ తల్లి అంటేనే దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ అనే ఒక ప్రగాఢ నమ్మకం. ఈ జాతర జరిగే ఈ రోజులంతా కూడా అందరూ చదువుకున్న వాళ్ళు, ముఖ్యంగా ఎంతో కాలంగా తిరుపతిలో స్థిరపడిన వారందరూ కూడా అనేక రకాల వేషాలు వేసి గంగమ్మ మీదను తమ భక్తిని చాటుకుంటారు. ఒకప్పుడు పాలెగాడు స్త్రీలని హింసిస్తుంటే గంగమ్మ రకరకాల వేషాలు వేసి చివరి రోజున హంతమార్చిన ఎంత ఒక కథకు గుర్తుగా ఈ వారం రోజులు కూడా తిరుపతి పరిసర ప్రాంతాల ప్రజలందరూ కూడా ఒక భక్తితో జరపడం. 10వ తరగతి పరీక్షా ఫలితాల్లో మంచి ఫలితాలు సాధించామని జిల్లా విద్యాశాఖాధికారి నాగేశ్వరరావు అన్నారు. పిల్లల్ని తల్లిదండ్రులు ప్రభుత్వ పాఠశాలలో చేర్చాలని విజ్ఞప్తి చేశారు.
చిత్తూరు విద్యాశాఖ కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో డీఈఓ నాగేశ్వరరావు మాట్లాడుతూ గతంలో ఎన్నడూ సాధించని ఫలితాలు ఈసారి సాధించామని తెలిపారు. జిల్లా చివరి స్థానంలో వచ్చిన ఉత్తీర్ణత శాతం గణనీయంగా పెరిగిందన్నారు. విద్యార్థుల తల్లిదండ్రులు తమ పిల్లల్ని ప్రభుత్వ పాఠశాలల్లో చేర్చాలని కోరారు. ప్రభుత్వ పాఠశాలలో ఇంగ్లీష్ మీడియం కూడా ఉందన్నారు. ఈసారి వచ్చిన ఫలితాల్లో ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులే అత్యధికంగా విజయం సాధించారని తెలిపారు. మన స్కూలు వాతావరణం కూడా గతంతో పోల్చుకుంటే రాను రాను ప్రభుత్వ స్కూల్లో కూడా చాలా మెరుగైంది. ఇదంతా కూడా తల్లిదండ్రులు ఒకసారి చూసుకుని మన ఊరు మన బడికి మీ సహాయ సహకారాలు కూడా అందించి ఇంకేమైనా లోటుపాట్లు ఉంటే కూడా అవి కూడా తీర్చేసి మంచి వాతావరణంలో మన పిల్లలందరికీ కూడా మంచి భవిష్యత్తు ఇవ్వడానికి విద్యాశాఖ అన్ని ప్రయత్నాలు కూడా చేస్తుంది. అటవీ సంపద పరిరక్షణకు ఉద్యోగులు సమిష్టిగా కృషి చేయాలని చిత్తూరు వెస్ట్ డిఎఫ్ఓ చక్రపాణి సూచించారు. చిత్తూరు అంబేద్కర్ భవన్లో ఫారెస్ట్ సిబ్బందికి డిఎఫ్ఓ చక్రపాణి ఆధ్వర్యంలో అవగాహనా శిబిరం నిర్వహించారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అటవీ సంపద పరిరక్షణకై అనేక చర్యలు చేపడుతోందని తెలిపారు. అడవిలో లభించే ఎర్రచందనం, వృక్ష సంపద, వనమూలికల పరిరక్షణకు అటవీ సిబ్బంది కృషి చేయాలన్నారు. అటవీ సంపద పెంపుకు సంబంధించి ప్రణాళికలు సిద్ధం చేయాలని సిబ్బందికి సూచించారు. వేసి ఆ ప్లాట్లో ఏమేమి అటవీ సంపద ఏ విధంగా ఉంటుంది, వృక్షజాతులు ఏమున్నాయి, అటవీ వనమూలికలు ఏమున్నాయి, గడ్డి జాతి ఏ విధంగా ఉంది, అటవీ ప్రాంతాన్ని ఎస్టిమేట్ చేసేదానికి ఏ విధంగా అటవీ ప్రాంతం ఉంది, ప్రస్తుత పరిస్థితి ఏ విధంగా ఉంది, ఫ్యూచర్గా మనం ఏ విధంగా డెవలప్ చేయాలనే దానికి ఒక ప్లాన్ చేస్తున్నాం. సో వాళ్ళ ఇన్ఫర్మేషన్ అంతా ఈరోజు తీసుకురావడం జరిగింది. తీసుకొచ్చిన తర్వాత వాళ్ళని ఫామ్స్లో ఏ విధంగా క్రోడీకరించాలో, ఏ విధంగా వాటిని అంతర్రాష్ట్ర ఫుట్బాల్ పోటీలను విజయవంతం చేయాలని ఫుట్బాల్ సీనియర్ క్రీడాకారుడు రాజేంద్ర కోరారు. రేణిగుంట రైల్వే ఇన్స్టిట్యూట్లో మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఈ నెల 13వ తేదీ నుంచి 15వ తేదీ వరకు 3 రోజుల పాటు ఓపెన్ టు ఆల్ ఇంటర్ స్టేట్ ఫుట్బాల్ పోటీలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. రేణిగుంట రైల్వే గ్రౌండ్లో శిక్షణ పొంది ఎంతో మంది స్పోర్ట్స్ కోటాలు మంచి ఉద్యోగాలు సాధించారని చెప్పారు. నిర్వాహక కమిటీ సభ్యులు రంజిత్ మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల నుంచి 25 టీంలు ఫుట్బాల్ పోటీల్లో తలపడనున్నట్లు తెలిపారు. వారికి అవసరమైన అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని, అందరూ సహకరించి ఫుట్బాల్ పోటీలను విజయవంతం చేయాలని కోరారు. రేణిగుంట ఈ రైల్వే గ్రౌండ్స్ అన్నమాట. కాబట్టి సంవత్సరం జరగాల్సిందే. ఎట్టనా మన పిల్లలు అందరూ కలిసి మా జూనియర్ ప్లేయర్స్ కానీ కలిసి అందరినీ అది సహకారం, ఊరు వాళ్ళతో ఉండే సహకారంలో డొనేషన్ తీసుకొని మంచి టోర్నమెంట్ 4-5 రోజులు జరిపిస్తూ ఉండారన్నమాట. కాబట్టి ఈ సంవత్సరం కూడా 3 రోజులు, అదే 13, 14, 15 శుక్రవారం, శనివారం, ఆదివారం పెద్ద టీంలంతా వస్తూ ఉండేది. వైజాగ్, విజయవాడ, పారిశుద్ధ్య కార్మికులకు, సెక్యూరిటీ గార్డులకు బకాయి జీతాలు చెల్లించాలని సిఐటియు నాయకుల ఆధ్వర్యంలో చిత్తూరులో ధర్నా నిర్వహించారు. చిత్తూరు ప్రభుత్వ ప్రధాన వైద్యశాల ముందు సిఐటియు నాయకులు చైతన్య ఆధ్వర్యంలో కుప్పం, పలమనేరు, చిత్తూరు, మదనపల్లి ప్రభుత్వ ఏరియా ఆసుపత్రుల్లో పనిచేసే కాంట్రాక్ట్ పారిశుద్ధ్య కార్మికులు, సెక్యూరిటీ గార్డులు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ గత 3 నెలలుగా కాంట్రాక్ట్ కార్మికులకు ఆల్ సెక్యూరిటీ సంస్థ జీతాలు చెల్లించలేదని, వెంటనే బకాయి జీతాలు చెల్లించాలని డిమాండ్ చేశారు. జీతాలు ఇవ్వకుండా ఈ యొక్క జిల్లా అధికారులు తీవ్ర అన్యాయం చేస్తారు. కాంట్రాక్టర్ల దగ్గర కమిషన్లు తీసుకుని ఈరోజు డిసిహెచ్ గారు కార్మికులు కడుపు కొడతామంటే కాంట్రాక్ట్ గురించి ఏం మాట్లాడటం లేదు. కలెక్టర్ గారికి ఇదివరకే చెప్పడం జరిగింది. ఈరోజు వైద్య విధానపరకు సంబంధించిన ఫండ్స్ మన జిల్లాకు వస్తున్నది. ప్రతి హాస్పిటల్కు స్థానిక ఎమ్మెల్యే, డెవలప్మెంట్ కమిటీ చైర్మన్ కొట్టున్నారు. కుప్పంలో స్వయాన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారే ఆ యొక్క హాస్పిటల్ డెవలప్మెంట్ కమిటీకి చైర్మన్ అనుకున్నారు. కార్మికుల చట్టాలను అమలు చేయకపోతే ఉద్యమిస్తామని హెచ్చరించారు. తిరుపతిలో జరగనున్న మహానాడును జయప్రదం చేయాలని టీఎస్ఎన్వి జిల్లా అధ్యక్షులు ఉప్పలపాటి శ్రీనివాస్ చౌదరి పిలుపునిచ్చారు. చిత్తూరులో జిల్లా స్థాయి టీఎస్ఎన్వి సమావేశం జరిగింది. ఈ నెల 27, 28, 29వ తేదీల్లో తిరుపతి నెహ్రూ మున్సిపల్ హైస్కూల్ గ్రౌండ్ వేదికగా టీడీపీ మహానాడు జరగనుంది. మహానాడును జయప్రదం చేయడానికై టీఎస్ఎన్వి జిల్లా కార్యవర్గ సభ్యులతో చిత్తూరు టీడీపీ కార్యాలయంలో అధ్యక్షులు ఉప్పలపాటి శ్రీనివాస్ చౌదరి అధ్యక్షతన సమావేశం జరిగింది. తిరుపతి మహానాడు జయప్రదం, చంద్రన్న ఉద్యోగ మేళ, ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలు గురించి ప్రచారం, నియోజకవర్గాల వారీగా సోషల్ మీడియా కమిటీల ఏర్పాటు, ఏపీకి ప్రత్యేక హోదా అనే 5 అంశాల అజెండాతో సమావేశంలో చర్చించారు. టీఎస్ఎన్వి కార్యవర్గ సభ్యులు, నాయకులు కలిసికట్టుగా పనిచేసి మహానాడు జయప్రదం చేయడంతో పాటు పార్టీ బలోపేతానికి కృషి చేయాలని శ్రీనివాస్ పిలుపునిచ్చారు. సిద్ధంగా ఉండాలి. అలాగే ప్రభుత్వం ఇస్తున్న పథకాలన్నీ కూడా
జనంలోకి తీసుకెళ్లి వాడ వాడకి పల్లె పల్లెకి గ్రామ గ్రామానికి చంద్రన్న పథకాలు తీసుకెళ్లి ప్రచారం చేసిన బాధ్యత సాంకేతిక విభాగం నాయకులుగా మీ మీద ఉంది. అలాగే రాబోయే రోజుల్లో మళ్ళీ 2019లో చంద్రబాబు నాయుడు గారే ముఖ్యమంత్రి అవుతారు. మళ్ళా మనమే తెలుగుదేశం పార్టీ ప్రమాణ స్వీకారం చేయబోతుంది. దీనికి అందరూ కూడా కర్త కర్మ కర్తీయులను కూడా మీరే బాధ్యత వహించాల్సి వస్తుంది. ఎందుకంటే గడిచిన 2 సంవత్సరాల్లో ఈ సమావేశంలో మహిళా శిశు సంక్షేమ శాఖ డైరెక్టర్ వైవి రాజేశ్వరి, రఘు తదితరులు పాల్గొన్నారు. 2015-16 సంవత్సరం 10వ తరగతి ఫలితాల్లో అక్షరా స్కూల్ విద్యార్థులు ఏ గ్రేడ్తో 100% సాధించారు. అక్షరా పాఠశాలలో మంగళవారం జరిగిన విలేకరుల సమావేశంలో సంస్థ డైరెక్టర్ దామోదర్ నాయుడు మాట్లాడుతూ, మంగళవారం విడుదలైన ఎస్ఎస్సీ ఫలితాల్లో 100% ఉత్తీర్ణత సాధించారని అన్నారు. ఈ విజయానికి కారకులైన ఉపాధ్యాయులకు, తల్లిదండ్రులకు కృతజ్ఞతలు తెలిపారు. 2015-16 అకాడమిక్ ఇయర్లో 10th క్లాస్ జీపీఏ 10/10 సాధించిన అనితకు నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా 9.8, 9.7 సాధించిన వారికి కూడా మా టీచర్స్ తరపున, వాళ్ళ తల్లిదండ్రుల తరపున నేను 100% వాళ్ళ కంగ్రాచులేషన్స్ తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. ఎంతమంది అలాగే స్థానిక ఎంఆర్పల్లి సర్కిల్ వద్ద గల అకాడమిక్ హైస్కూల్ విద్యార్థులు ఎస్ఎస్సీ పరీక్ష ఫలితాల్లో 100% ఉత్తీర్ణత సాధించారని ప్రిన్సిపల్ మురళీకృష్ణ పేర్కొన్నారు. దుర్గప్రియాంక, హర్షిత్ వర్మ, సుదీప్ 10 పాయింట్లు సాధించి స్కూల్ టాపర్లుగా నిలిచారని తెలిపారు. 2016 మార్చ్ ఎస్ఎస్సీ ఫలితాల్లో అకాడమిక్ హైస్కూల్ విద్యార్థులు 23 మంది 100%కి 100% పాస్ పర్సెంటేజ్ తో విజయకేతనం వేయడం జరిగిందండి. ఇలాంటి ఘన విజయం సాధించడానికి కారణం మా పాఠ్య ప్రణాళిక, పటిష్టమైనటువంటి విద్యా బోధన, అంకిత భావంతో పనిచేసినటువంటి ఉపాధ్యాయ బృందం మరియు అలాగే రాష్ట్ర ఎస్ఎస్సీ ఫలితాల్లో జీపీఏ పాయింట్స్ సాధించి కేశవరెడ్డి స్కూల్ విద్యార్థులు రికార్డు సృష్టించారు. ఎస్ఎస్సీ ఫలితాల్లో గత 4 సంవత్సరాలుగా ఉత్తమ ఫలితాలు సాధించి నెంబర్1గా నిలిచిన సంస్థ 2016 ఫలితాల్లో కూడా ప్రథమ స్థానంలో నిలిచిందని స్కూల్ ప్రిన్సిపల్ తెలిపారు. దెబ్బతినకుండా లాస్ట్ ఇయర్ కంటే కూడా ఎక్కువ ఫలితాలను సాధించి కేశవరెడ్డి ఎప్పుడూ ఏ విషయంలో కూడా తక్కువ కాదు అని మరోసారి నిరూపించుకున్నాయి. ఈ ఫలితాలని స్ఫూర్తిగా చేసుకొని కేశవరెడ్డి విద్యాసంస్థలు నిన్న, నేడు, రేపు ఎప్పటికీ ఇలాగే కొనసాగుతాయని తెలియజేసుకోవడానికి సంతోషిస్తున్నాను. అలాగే 10వ తరగతి ఫలితాల్లో రత్నం స్కూల్ విద్యార్థులు ఉత్తమ ఫలితాలు సాధించారు. ఎస్ఎస్సీ పరీక్షలు రాసిన అందరు విద్యార్థులు 10% జీపీఏ సాధించినట్లు స్కూల్ డైరెక్టర్ కృష్ణ కిషోర్ తెలిపారు. టీచింగ్ విధానంలో నైపుణ్యం గల ఉపాధ్యాయులచే విద్యార్థులకు శిక్షణ ఇవ్వటం వలన 2016 ఎస్ఎస్సీ ఫలితాల్లో 100%కు 100% ఉత్తమ ఫలితాలు సాధించి ఎస్ఎస్సీ ఫలితాల్లో సాటి లేదని రత్నం స్కూల్ చాటి చెప్పిందని పేర్కొన్నారు. రామానుజ సహస్రాబ్ది ఉత్సవాలను గవర్నర్ నరసింహన్ ప్రారంభించారు. రామానుజాచార్యులు జన్మించి 1000 సంవత్సరాలు అయిన సందర్భంగా టీటీడీ ఏడాది పాటు ఉత్సవాలను జరుపుతోంది. ఈ ఉత్సవాలను గవర్నర్ దంపతులు ప్రారంభించారు. టీటీడీ ప్రత్యేకంగా రూపొందించిన రామానుజ రథంకు బేడి ఆంజనేయ స్వామి గుడి వద్ద పూజలు నిర్వహించారు. టీటీడీ పాలక మండలి చైర్మన్ చదలవాడ కృష్ణమూర్తి ఉత్సవాల ప్రారంభోత్సవంలో పాల్గొన్నారు. ఈ రథం దేశంలోని 106 దివ్యక్షేత్రాలను చుట్టి రానుంది. ఈ కార్యక్రమంలో టీటీడీ ఈవో సాంబశివరావు, జేఈఓ శ్రీనివాసరాజు తదితరులు పాల్గొన్నారు. టీటీడీ ద్వారా 1 సంవత్సరం పూరా ఈ రామానుజం సహస్రాబ్ది సెలబ్రేషన్ ఈ రోజు నుంచి ప్రారంభమవుతుంది. ఈ సెలబ్రేషన్ ముఖ్యంతో ఏంటంటే మలయప్ప స్వామిని, రామానుజ స్వామి ఆ రథం 106 దివ్య దేశానికి తీసుకుపోయి అక్కడ అన్నీ చేసి అక్కడ శ్రీనివాస కళ్యాణ కొన్ని చోట్ల చేస్తాము. రామానుజ వాళ్ళ టీచింగ్స్ కూడా ప్రీచ్ చేస్తాము. చాలా ఒక మంచి కార్యం, చాలా గొప్ప కార్యం టీటీడీ దీన్ని తీసుకునేది నాకు చాలా సంతోషం. ఈ చాలా 1 సంవత్సరం చాలా బాగా జరగాలని మీరందరూ వచ్చి దాంట్లో పాల్గొని అందరూ ఆ మలయప్ప స్వామి ఆశీర్వాదం, రామానుజ స్వామి ఆశ్రమం తీసుకోవాలని ఆ ఏడుకొండల వాడిని అమ్మవారిని కోరుకుంటున్నాను. కాగా గవర్నర్ నరసింహన్ దంపతులు అంతకుముందు శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్నారు. మొదట గవర్నర్ వరాహ స్వామిని దర్శించుకున్నారు. అనంతరం మహాద్వారం వద్ద ఇఫ్తికపాల్ స్వాగతం గవర్నర్కు లభించింది. దర్శనం అనంతరం టీటీడీ చైర్మన్ చదలవాడ కృష్ణమూర్తి తీర్థప్రసాదాలను అందజేశారు. వేద పండితులు ఆశీర్వచనం చేశారు. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామిని రాజకీయ, సినీ ప్రముఖులు మంగళవారం దర్శించుకున్నారు.
తిరుమల శ్రీవారిని మంగళవారం ఉదయం కేంద్ర మాజీ మంత్రి పురంధరేశ్వరి దంపతులు దర్శించుకున్నారు. వీఐపీ విరామ సమయంలో ఆమె స్వామిని దర్శించారు. టీటీడీ అధికారులు దర్శన ఏర్పాట్లు చేయగా అర్చకులు తీర్థప్రసాదాలను అందజేశారు. కాగా శ్రీనివాసుని సినీ నటి నమిత దర్శించుకున్నారు. వీఐపీ విరామ సమయంలో నమిత స్వామిని దర్శించారు. ఈమెకు టీటీడీ అధికారులు దర్శన ఏర్పాట్లు చేశారు. శ్రీ వెంకటేశ్వర స్వామి వారి పాదాల సాక్షిగా ఎన్నికలకు ముందు రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇస్తామని ప్రకటించిన దేశ ప్రధాని నరేంద్ర మోడీ కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు మోసం చేశారని వైకాపా నాయకులు నిరసన వ్యక్తం చేశారు. రాష్ట్రానికి కేంద్రం ప్రత్యేక హోదా ఇవ్వకపోవడంపై వైకాపా అధినేత పిలుపు మేరకు రాష్ట్ర వ్యాప్తంగా ఆర్డీఓ కార్యాలయాలు, జిల్లా కలెక్టర్ కార్యాలయాల వద్ద నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఇందులో భాగంగా తిరుపతి ఆర్డీఓ కార్యాలయం వద్ద నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా నాయకులు కరుణాకర్రెడ్డి మాట్లాడుతూ ఎన్నికలకు ముందు నరేంద్ర మోడీ, వెంకయ్యనాయుడు తిరుపతిలో జరిగిన బహిరంగ సభలో తాము అధికారంలోకి వస్తే రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇస్తామని ప్రకటించి ఇప్పుడు ప్రత్యేక నిధులు ఇస్తున్నామని చెప్పడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. అలాగే చిత్తూరు కలెక్టర్ కార్యాలయం ముందు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు చింతల రామచంద్రారెడ్డి ఆధ్వర్యంలో ఏపీకి ప్రత్యేక హోదా కోరుతూ ధర్నా నిర్వహించారు. గ్రామీణ ప్రాంతాల్లోని పశు వైద్యశాలను బలోపేతం చేసి తమకు ఉపాధి కల్పించాలని డిమాండ్ చేస్తూ పశు వైద్య కళాశాల విద్యార్థులు ధర్నా చేశారు. రాష్ట్రంలో గత 3 సంవత్సరాలుగా పశు వైద్య రంగంలోని ఖాళీ పోస్టులను ప్రభుత్వం భర్తీ చేయక నిర్లక్ష్యం చేయడాన్ని వ్యతిరేకిస్తూ వెటర్నరీ యూనివర్సిటీ విద్యార్థులు మంగళవారం ధర్నా చేశారు. తరగతులను బహిష్కరించి నిరసన వ్యక్తం చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా 13 జిల్లాలో పశు వైద్య శాఖలో 1200 పోస్టులు ఖాళీగా ఉన్నాయని, వాటిని వెంటనే భర్తీ చేయాలని విద్యార్థులు డిమాండ్ చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో గల గ్రామీణ పశు వైద్యశాలను బలోపేతం చేసి తమకు ఉపాధి అవకాశాలు కల్పించాలని కోరారు. ఈ నిరసన కార్యక్రమంలో ఎస్వి పశు వైద్య కళాశాల విద్యార్థి సంఘ నాయకులు శ్రీనివాసులు, చంద్రశేఖర్, కృష్ణ, రవీంద్ర, పల్లవి, శ్రీలత, రేష్మి తదితరులు పాల్గొన్నారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా కల్పించాలని డిమాండ్ చేస్తూ సిపిఐ ఆధ్వర్యంలో ఆ పార్టీ నాయకులు నిరసన వ్యక్తం చేశారు. తిరుపతి గాంధీ సర్కిల్ వద్ద సిపిఐ నాయకులు కేంద్ర ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ నల్ల జెండాలతో నిరసన తెలిపారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేయకపోగా రాష్ట్ర ప్రజల సహనాన్ని కేంద్రం పరీక్షిస్తోందని ఆరోపించారు. రాష్ట్ర విభజన చట్టంలోని అంశాలన్నింటినీ అమలు చేసి ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదాను ఇవ్వాలని సిపిఐ నాయకులు డిమాండ్ చేశారు. ఈ పార్లమెంటు సమావేశంలో కేంద్ర ప్రభుత్వం ప్రకటించుకుంటే సిపిఐ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన చేపడతామని ఆ పార్టీ నాయకులు హెచ్చరించారు. ఈ నిరసన కార్యక్రమంలో సిపిఐ నాయకులు రామానాయుడు, చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు. దివంగత మాజీ రాష్ట్రపతి జ్ఞానిజైల్ సింగ్ బడుగు బలహీన వర్గాలకు చేసిన సేవలు ప్రశంసనీయమని విశ్వబ్రాహ్మణ సంఘం నాయకులు సుబ్రహ్మణ్యం పేర్కొన్నారు. ప్రత్యేక ఆహ్వానంపై రాష్ట్రం నుండి హాజరయ్యారు. విశ్వబ్రాహ్మణ కుటుంబంలో జన్మించిన జ్ఞానిజైల్ సింగ్ భారత రాష్ట్రపతి కావటం విశ్వబ్రాహ్మణులకు గర్వకారణమని పేర్కొన్నారు. అలాగే సుబ్రహ్మణ్యం ఆచారని ఈ సందర్భంగా ఆ సంఘ నాయకులు అభినందనలు తెలిపి సత్కరించారు. ఈ కార్యక్రమంలో విశ్వబ్రాహ్మణ సంఘ నాయకులు ఉమాపతి ఆచారి, రాజాచారి, నాగరాజు, అమృత తదితరులు పాల్గొన్నారు. ఇక తిరుమల సమాచారం. తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. మంగళవారం సాయంత్రానికి 52212 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకున్నారు. సర్వదర్శనానికి 26 కంపార్ట్మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. వారికి 10 గంటల దర్శన సమయాన్ని కేటాయించారు. నడకదారి భక్తులు 10 కంపార్ట్మెంట్లలో వేచి ఉన్నారు. వారికి 4 గంటల వ్యవధిలో దర్శనాన్ని టీటీడీ అధికారులు కల్పిస్తున్నారు. తిరుమలలో బుధవారం అందుబాటులో ఉండే వసతి సదుపాయాల వివరాలు ఇలా ఉంటాయి. 100 రూపాయల గదులు 25, 500 రూపాయల గదులు 10, 600 రూపాయల గదులు 5 అందుబాటులో ఉన్నాయి. అలాగే బుధవారం అందుబాటులో ఉండే అర్జిత సేవా టికెట్ల వివరాలు, వసంతోత్సవం 12, సహస్ర దీపాలంకరణ సేవా టికెట్లు 72 అందుబాటులో ఉన్నాయి. కాగా మంగళవారం తిరుమలకు వచ్చిన భక్తులు 18 లక్షల రూపాయలను అన్నదానం, ప్రాణదానం, గోసంరక్షణ ట్రస్టులకు విరాళాలుగా అందజేసినట్లు టీటీడీ అధికారులు తెలిపారు. పోస్టాఫీస్ ద్వారా భక్తులకు విక్రయించే ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్ల వివరాలు, బుధవారం ఉదయం 10 గంటల నుంచి రాత్రి 7 గంటల వరకు అందుబాటులో ఉండే టికెట్లు, 10 గంటలకు 18, 11 గంటలకు 16, 12 గంటలకు 21, 1 గంటకు 77, 2 గంటలకు 92, 3 గంటలకు 65, 4 గంటలకు 21, 5 గంటలకు 10, 6 గంటలకు 27, 7 గంటలకు 33 అందుబాటులో ఉన్నాయి. తిరుపతి గోల్డ్ జ్యువెలరీ అండ్ సిల్వర్ మర్చెంట్ అసోసియేషన్ సమాచారం మేరకు బుధవారం లోకల్ బులియన్ మార్కెట్లో బంగారం వెండి ధరలు ఇలా ఉంటాయి. 24 క్యారెట్ల అపరంజి బంగారం 10 గ్రాముల ధర 30,230 రూపాయలు. 22 క్యారెట్ల నగల బంగారం 1 గ్రాము ధర 2,827 రూపాయలు. వెండి 1 కిలో ధర 41,085 రూపాయలు. రీటైల్ వెండి 1 గ్రాము ధర 40.18 రూపాయలుగా ఉంటుంది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి.
భగవత్ రామానుజులు శరణాగతి మోక్షాన్ని చూపారు. యతిరాజ ఉత్సవాల నిర్వహణ అమోఘం. రామానుజ సహస్రాబ్ది ఉత్సవాలను ప్రారంభించిన రాష్ట్ర గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్. వేద సారాలను అనుసరించి శ్రీనివాసునికి నిత్య కైంకర్యాలు నిర్వహిస్తున్నాం. నిత్య పూజా విధానాలకు దిశ నిర్దేశం చేసిన మహనీయుడు రామానుజాచార్యులు. టిటిడి బోర్డు చైర్మన్ చదలవాడ. సైబర్ క్రైమ్ పై అవగాహన పెంచుకోండి. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని సద్వినియోగం చేసుకోండి. బాధితులకు సత్వర న్యాయం అందించండి. అర్బన్ ఎస్పీ గోపినాథ్ శెట్టి. ఒడిబాల పూజతో ప్రారంభమైన తిరుపతి గంగ జాతర. అర్ధరాత్రి చాటింపు, 18 ముగింపు. దుష్ట శిక్షణ, శిష్ట రక్షణే జాతర సారబడ్డ టీడీపీ వైద్య విభాగం జిల్లా అధ్యక్షురాలు డాక్టర్ సుధారాణి. 10వ తరగతి ఫలితాల్లో విజయం సాధించాం. ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులను చేర్చండి. విద్యాశాఖకు సహకరించండి. డీఈఓ నాగేశ్వరరావు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.